हाय फ्रेंड्स, तारक प्रॉपर्टी चैनल की स्वागत है। इवा मीरपेट में मंची हाउस तीसुकोच्चा रेंटल पर्पस एंड ओनर उड़ा इला बी इक ओनर दगर कटेबी अभी सेल पेटर अंड इच्छे जी प्लस थ्री लिफ्ट फेसिलिटी अवेलेबल मेन रोड की वाकबल डिस्टेंस अभी मेन रोड रोड नीचे ताड़ पेटे जी प्लस थ्री विथ लिफ्ट फेसिलिटी उपट इला चूपा इध पारकिंग पारकिंग चाल विशाल ఈజీగా నాలుగు కార్లు పడుతుంది, బైక్స్ ఈజీగా పడతాయి. అండ్ పార్కింగ్ ఎంత లెంత్ ఉందంటే 200 యార్డ్స్ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా పొడవు ఉంది. అండ్ ఇది వచ్చేసి 1 BHK ఉంది కింద, ఈ పోర్షన్ వచ్చేసి 1 BHK, ఇది వచ్చేసి 1 BHK. అండ్ ఆ పక్క పోర్షన్ వచ్చి సింగిల్ రూమ్ ఉంది. అండ్ ఇది చూపిస్తాను ఎలా ఉందో. ఇది హాల్, హాల్ పక్కనే కిచెన్, అక్కడ కిచెన్ రూము అండ్ పూజ రూమ్ ఉంది. దాంట్లో దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్, హాల్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ బెడ్రూమ్ సపరేట్. రెంట్కు ఇవ్వడానికి బాగా పనికొస్తుంది. ఇక్కడ బెడ్రూమ్, టీవీ ఏరియా దీనికి సపరేట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సపరేట్గా ఇంకొక రూమ్ ఉంది, అది ఇట్లా రెట్టించుకోవచ్చు. వాచ్మెన్ ఉండడానికి ఇట్లా ఫెసిలిటీ పనికి వస్తుంది. ఇది ఒక రూమ్, దీంట్లోనే కిచెన్ ఉంటుంది. సింగిల్ బ్యాచిలర్కి అయినా కానీ ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళకి రెంట్ ఇచ్చుకోవడానికి బాగా పనికి వస్తుంది. అండ్ మనకు బోర్ స్టంప్ ఇట్లా అవైలబుల్ ఉంది, బోర్ అండ్ స్టంప్ అవైలబుల్ ఉంది. ఈ స్టంప్ అండ్ బోర్ ఇట్లా అక్కడ అవైలబుల్ ఉంది. మెట్ల కింద కూడా వాష్రూమ్ ఉంది అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. బిల్డింగ్కి జీ ప్లస్ త్రీ కాబట్టి లిఫ్ట్ కంపల్సరీ ఫెసిలిటీ ఉంది. అలాగే పైన వైపు చూద్దాం, 2 BHK ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి రెంటల్ పర్పస్లో కట్టారు. ఈ పైన స్టెప్స్, ఈ జీ ప్లస్ త్రీ మొత్తము లిఫ్ట్ ఫెసిలిటీ ఇట్లా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము, లిఫ్ట్ ఫెసిలిటీ ఇట్లా ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండడానికి మంచిగా 2 BHK పెద్ద విశాలంగా ఉంది. మనకు పాలిషింగ్ ఇట్లా బాగా చేశారు, ఇక్కడ గ్రిల్స్ ఇట్లా బాగా ఇచ్చారు సెక్యూరిటీ పర్పస్లో. ఇట్లా లొకాలిటీ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండొచ్చు, ఓనర్ ఉండడానికి బాగా కట్టించుకోవడానికి బాగా కట్టించుకున్నారు. అండ్ ఇది వచ్చేసి పైన 2 BHK ఉంది. చూడండి, హాల్ ఎల్ షేప్లో పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకు వెయిటింగ్ హాల్లో ఇట్లా ఇక్కడ మంచిగా సోఫా వేసుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. మనకు గ్రిల్స్ ఇట్లా విండోస్కి గ్రిల్స్ ఇచ్చారు, స్లైడ్ డోర్స్ అండ్ మార్బుల్ ఇట్లా ఇచ్చారు గ్రిల్స్కి నీట్గా ఫినిషింగ్. అండ్ టీవీ ఏరియా కింద మొత్తం గ్రానైట్, గ్రానైట్ ఇట్లా మంచి మెటీరియల్ ఇప్పించారు. వచ్చేసి విశాలంగా ఉంది పైన. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్, ఇది పూజ రూమ్. అండ్ ఇక్కడ కిచెన్, కిచెన్ రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా సపరేట్ ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ ప్రొవైడ్ చేసుకోవడానికి వాష్ ఏరియా సపరేట్ ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి ఇట్లా ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, పెద్ద ఉంటుంది వాష్రూమ్ ఇట్లా. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇట్లా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. చాలా విశాలంగా ఉంది బెడ్రూమ్. పెయింటింగ్ వర్క్ కానీ ఇల్లు స్టాండర్డ్గా కట్టారు మంచి మెటీరియల్ తోటి. బాత్రూమ్స్ ఇట్లా చాలా విశాలంగా ఉన్నాయి. లో రూఫ్ ఇట్లా ఉంది అండ్ పెయింటింగ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ రూమ్స్ ఇట్లా విశాలంగా పెద్ద పెద్దగా ఉన్నాయి పైన. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్, దీంట్లో ఇట్లా మంచి పెయింటింగ్ వాల్ కానీ వన్ సైడ్ వాల్ పెయింటింగ్. అండ్ ఇది వచ్చేసి మంచి బాల్కనీ వెంటిలేషన్కి. మనం పైన సెకండ్ ఫ్లోర్, పైన సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK బాగా ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్ళి చూపిస్తాను. ఇదే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తారక్ ప్రాపర్టీ ఛానల్. మీకు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలన్నా మా ఛానల్లో ఉంటాయి. మా ఛానల్ సందర్భించండి.
రిక్వైర్మెంట్ మీ బడ్జెట్ చెప్పండి. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇక్కడ వచ్చేసి టూ పోర్షన్ సపరేట్ సపరేట్ డివైడ్ చేశారు రెంటల్గా, అండ్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ గిట్ట సేమ్ ఉంటుంది. రెండు పోర్షన్ సపరేట్ ఇచ్చారు. ఇది వచ్చేసి 2 BHK ఉంది, అండ్ అది వచ్చేసి 1 BHK. ఇది 2 BHK చూద్దాం ఎలా ఉందో. ఇది హాల్, చిన్న ఎల్ షేప్లో హాల్ ఉంది, అండ్ ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్. మధ్యలో పిల్లర్ వచ్చింది, పిల్లర్ వచ్చింది కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఇక్కడ మనకు వాష్ ఏరియా సపరేట్ ఉంది. ఇది కిచెన్ రూమ్, ఇది ఒకటి కామన్ వాష్రూమ్. రెంట లోవర్ పోర్షన్ వాళ్ళకి వాష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది ఒక బెడ్రూమ్. అండ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు సెకండ్ బెడ్రూమ్ రెంటల్గా ఉండడానికి కాబట్టి కావాల్సిన వాళ్ళు రెంట్ ఉంటారు. అండ్ అక్కడ పక్క పోర్షన్ చూపిస్తాను. ఇది 2 BHK ఉంది, అది 1 BHK, కానీ బెడ్రూమ్స్ చాలా విశాలంగా వచ్చాయి. ఇటు వచ్చేసి ఈ పోర్షన్ 1 BHK. ఇది హాలు, టీవీ ఏరియా, అది కొంచెం బాల్కనీ ఉంది సపరేట్ డోరు. అండ్ ఇక్కడ కిచెన్ రూము, అక్కడ వాష్ ఏరియా సపరేట్ ఉంది దానికి. కిచెన్ రూమ్, పూజ రూమ్ చిన్న ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ చాలా పెద్ద ఉంది, దీనికి బెడ్రూమ్ వచ్చేసి సైజు చాలా పెద్ద ఉంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సేమ్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ సేమ్ ఉంటుంది. చూశారుగా హౌస్, 200 యార్డ్స్ వెస్ట్ ఫేస్. ఇది వచ్చేసి మీర్పేట్లో ఉంది ఈ హౌస్. G+3 అండ్ విత్ లిఫ్ట్ ఫెసిలిటీ ఇట్లా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉంది. పెద్ద పెద్దగా బెడ్రూమ్స్ అండ్ హాల్ గిట్ట పెద్ద ఉంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి రెంటల్ పర్పస్లో పెట్టారు. మనకు రెంటల్ గిట్ల బాగా వస్తుంది. కావాల్సిన ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఓనర్ వచ్చేసి దీని ప్రైస్ 3 కోట్లు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది అండ్ రెంటల్ గిట్ల బాగా వస్తుంది. నచ్చిన వారు ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మా తారక్ ఛానల్ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి.